ఆదిపురుష్ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది కదా సార్, చూసారా అందులో? చూసారు. అంటే ప్రభాస్ గారి రాముని అవతారం అనేది కొంతమందికి నచ్చడం లేదు. అంటే ప్రభాస్ రాముడిగా ఇలా చూసుకోవాలన్న తన అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎదురు చూశారు. రాముడి అవతారం అలాగే ఉంది, రావణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ది కూడా ఒక ముస్లిం వ్యక్తిగా చూపించడం జరిగింది, అతని వేషధారణ అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు దీని గురించి? చాలా అదే తప్పుడు అది. ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఏంటంటే ప్రభాస్కి సంబంధం లేదమ్మా. ప్రభాస్ అనే కూడా ఒక హీరో ఆ సినిమాకి, కథ సృష్టించిన వాడు కాదు, తీసినవాడు కాదు, హీరోగా కథ ఒప్పుకున్నాడు. గెటప్స్లు ఎలా వేస్తారని హీరోకి సంబంధం లేదు, ఇతరులు గెటప్స్ వేస్తారు ఎట్లా అని. సినిమా ఒప్పుకున్నాడు. ప్రభాస్ ఎలాంటి బుద్ధిమంతుడు, అందుకని డార్లింగ్ అంటారు అందరూ. ఎందుకంటే ప్రభాస్ ఎలాంటి బుద్ధిమంతుడు అంటే ఒకసారి సినిమా ఒప్పుకున్నాక ఇక డైరెక్టర్ ముందు, ఒక లెక్చరర్ ముందు స్టూడెంట్ లాగానే, ఒక ప్రొఫెసర్ ముందు స్టూడెంట్ లాగానే బిహేవ్ చేస్తాడు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతాడు, అంతే తప్పితే వేలు పెట్టడు. ఇది ఇట్లాగు, అది అట్లాగు, ఇది ఏలు పెట్టడు. స్టూడెంట్ లైక్ డైరెక్టర్ ముందు ఒక స్టూడెంట్ లాగానే చేస్తాడు అతని క్యారెక్టర్. అందుకనే ఎవ్రీ డైరెక్టర్ లవ్ సిమ్ లైక్ డార్లింగ్, డార్లింగ్ అనేది అందుకే. డార్లింగ్ ప్రభాస్తో చేస్తామంటే ఎలాంటి ఇన్కన్వీనియంట్ ఉండదు, ఏదైనా తనకు ఏదైనా నచ్చకపోయినా ప్లెజెంట్గా ఉంటుంది, తప్పితే వేరే రకంగా ఉండదు. సో అలాంటి వాడు. సో ఈ సినిమాలో అందుకనే ఐ డోంట్ బ్రింగ్ ప్రభాస్ ఇన్ దిస్ కాంట్రవర్సీ. ఇక్కడ చేసిన తప్పు ఆ రైటర్ అనేవాడు, డైరెక్టర్ అనేవాడు. హనుమంతుడు రామాయణంలో వాల్మీకి రామాయణం, అతను రైటర్ చెప్తాడు, మేము రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని, తులసి రామాయణాన్ని బేస్ చేసుకుని ఆయన తీసి చేసామన్నారు. సంతోషం. నువ్వు అవి బేస్ చేసి తీసుకున్నప్పుడు హనుమంతుడిని ఏ రామాయణంలో, 300 రామాయణాలు ఉన్నాయి, బట్ బేసిక్ వాల్మీకి రామాయణం, ఏ రామాయణంలో రాముడు తోలు కట్టుకు తోలు బట్టలు వేసుకుని ఉన్నాడని ఏ రామాయణంలోనూ ఉందా? లేదు కదా. రామాయణంలో హనుమంతుడు గడ్డం పెట్టుకుని మేషాలు లేకుండా, మేషాలు లేకుండా గడ్డం పెట్టుకుంటాం అనేది ఏ సినిమాలో అయినా, ఏ రామాయణంలోనూ ఉందా? రామాయణములో పరిపూర్ణ వర్ణన ఉంది, వాల్మీకి గారి వర్ణన ఉంది. కేవలం పాత్రల గురించి చెప్పడమే కాకుండా పాత్రల యొక్క మొత్తం హావభావాల కాడ నుంచి వాళ్ళ అన్నిటి సీతాదేవిని వర్ణించేటప్పుడు, ఆయన సీతాదేవి గురించి చెప్తున్నప్పుడు హైట్తో సహా చెప్పాడు. రాముడిని ఆనుకు, రాముని కౌకిలోకి సీత ఉంటే ఆవిడ తల శిరస్సు రాముని ఛాతీని ఆనుకుంటుంది. అంటే ఆవిడ హైట్ రాముని ఛాతీ, రాముడు ఇంత ఉంటే ఆవిడ ఇంత ఉంటుంది అని హైట్ కూడా వర్ణించాడు. ఆవిడ తల శిరస్సు, శిరస్సు భాగం రాముడు ఛాతీని అందుకుంటుంది, అది ఆవిడ హైట్ అని చెప్పాడు. అలాగూ వర్ణన రావణాసురుని గురించి, ఆయన గొంతు గళం గురించి కానీ నుంచి, ఆయన ఒక కంఠాభరణాలు, ఆటలు ఆభరణాలు, ఎందుకు ఆభరణాలు కూడా ఈ పర్పస్ ఆఫ్ ఒక్కొక్క దాన్ని కూడా వర్ణిస్తూ చెప్పాడు. సో ఇవన్నీ స్టడీ చేసే రామ్ రవివర్మ లాంటి మహా బొమ్మలు గీసినా కూడా, దేవుని రాముడు బొమ్మలు, సీతాదేవి బొమ్మలు గీసినా కూడా, ఎన్ని రామాయణంలో వర్ణించిన, వాల్మీకి వర్ణించిన మహత్తరమైన వర్ణాన్ని అర్థం చేసుకుని గీసినవి. రామారావు గారు అంతటా ఆయన దేవుని వేషము అంటే ఈ భారతదేశంలో రామారావు ఒక్కరే అనేంత స్థాయికి ఆయన ఘనత సాధించిన ఆయన కూడా ఈ వర్ణాన్ని అన్ని అనుసరించి ఆయన గెటప్స్ అన్నీ అట్లా వర్ణించిన చేశాడు. సో ఇది ఒక ఉన్న ఆనవాయితీ ఉన్న అందరికీ. దాన్ని నువ్వు ముస్లిం గెటప్స్ ఇవ్వటం అండి, పుష్పక విమానానికి ఒక పక్షి వివాహం పెట్టే, పక్షి వాహనం పెట్టేవి రావణ.